ശുക്ലാംബരധരം വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം ప్రసన్నవదనంజాయే ఇక నువ్వు చాలు, నేను చెప్తాను పద్యం, చెప్పండ్రా. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తము. వామహస్తము అంటే ఏంటి నాన్న? వామహస్తం అంటే కూడా ఏమిటి తెలీదా? నా కడుపు ఎలా పుట్టావే? వామహస్తం అంటే వామహస్తం అంటే ఎడమ చెయ్యి. ఎడమ చెయ్యి, మెల్లని చూపులు, మెల్లని చూపులు, మెల్లని చూపులు, మెల్లని చూపులు, మెల్లని చూపులు, మెల్లని చూపులు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా చూడకుండా చెప్పాలంటే మాటలా, ఎవరో చెప్పండి చూద్దాం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. నేను చెప్తా, నువ్వు చెప్తావా? చెప్పు. మెల్లని చూపులు మందాసమున్ కొండొక గుజ్జు రూపల కోడిన విద్యల కెళ్ళ నొజ్జవై ఉండరి పార్వతీ తనియా ఓయ్ గణాధిపా నీ ముఖ్యంతో చాలు. లేవండి, తండ్రా కొరకాయ కొట్టాలి. లేవండి, ఇదిగో అబ్బాయి. ఏమిటండి? ఏమిటేమిటి? కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి. మా కుటుంబ సాంప్రదాయ ప్రకారం కొబ్బరికాయ అక్కడే కొట్టాలి. ఏ సీత అబ్బా, నాకు తెలుసునండి, ఇదంతా కొబ్బరి చెప్పుల కోసం. రెండు చెప్పలేవని నేనే తీశాను రా భక్త, నేను వినాయకుణ్ణి. అదేమిటి స్వామి, నైవేద్యం పెట్టకుండానే అరగించేసావేమిటి? మా కుటుంబం అంతా దేవుళ్ళమే, దేశమంతా మా భక్తులే. అయినా మా కైలాసంలో కొబ్బరి చట్నీ తినక కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇకపై మా గుళ్ళల్లో కొబ్బరికాయలు కొట్టి సగం ముక్కలు మాకు ఇవ్వకపోతే. ఇవ్వకపోతే ఏం చేస్తా? తొండంతో కొడతా. అమ్మో, ఏమిటండి అలా అర్చారు? వినాయకుడు కళ్ళలోకొచ్చుంటాడు. అవును, ఈ సంగతి నీకెలా తెలిసిందిరా? కల్లోకి అప్పలవర వచ్చినప్పుడు ఎలా అరుస్తావో, ఏ దేవుడు వచ్చినప్పుడు ఏ రేంజ్ లో అరుస్తావో ఆ మాత్రం తెలీదా? మా సర్వీస్ అంతా చూస్తూనే ఉన్నాం కదా. ఏ భాగ్యం? నేను ఎప్పుడో లేచిపోయానక్క. అబ్బా, లేచిపోయాను ఏమిటే? లేచాను అను. ఏ పిల్లలు, లేవండి, లేచి చదువుకుందరు. ప్రభాతం అరవింద లోచనే. అబ్బాబ్బాబ్బా, ఆ గుంపు నుంచి రెండు బిందెలు నీళ్లు తీసుకొచ్చినప్పటికే తల ప్రాణం తోక్కొచ్చింది. అవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే. అయినా ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇంకో రెండు పైపు లేచు కదా. పరా పీడుకొండవాడ వెంకటరమణ, ఏలా లవంగ ఘనసార సుగంధ తీర్థం. అబ్బాబ్బాబ్బా, ఈ నీళ్లు మేలక చచ్చే చావుస్తుంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు, ఈ మినిస్టర్లు, అసలు ఈ సీఎం ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అక్క, నువ్వే సీఎం అయ్యావనుకో, ఏం చేస్తావే? సీఎంలు పిఎంలు నేనెందుకు అవుతానే? అదిగో అయితే గైతే మీ బావ అవుతారు. మీరు సీఎం అయ్యారు కదా, మన రాష్ట్రంలోని సమస్యల్ని ఎలా పరిష్కరించదలుచుకున్నారు? దేశంలో ఉన్న సమస్యలు ఎవరికి కావాలండి? ముందు మా ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకోవాలనివ్వండి. మా ఆవిడ మంచినీళ్ళ కోసం ప్రతిరోజు రెండు పర్లాంగులు ఎర్రటి ఎండలో ఆపసో పాలు పడుతూ, చెమటలు కక్కుతూ, కింద పడుతూ, మీద పడుతూ, అష్ట కష్టాలు పడుతూ నీరు తెచ్చుకుంటోంది. ఆవిడ కష్టాలు తీర్చడమే నా జీవిత ఆశయం. అందుకనే సాయంకాలాల కల్లా ఓ మున్సిపాలిటీ కూడా ఇక్కడ స్థాపించదలుచుకున్నాను. అదే నా ముఖ్యమైన జీవిత ఆశయం. సీఎం
ఆయన సీఎం అన్నట్టు కలగనుంటారా? నువ్వు పడుకో, ఏమే నువ్వు వెళ్ళి పాలు తీసురా. భాగ్యం, ఆ పాలబుద్ధి దగ్గర పోగిరి వెదవులు వెదవేషాలు వేస్తుంటారు, జాగ్రత్త. ఆహా, మరదల మీద అంత శ్రద్ధ ఉన్నవారైతే తమరే వెళ్ళి తీసుకురావచ్చుగా. జల్లిది నువ్వు. వచ్చి కన్ను కొట్టి నిన్ను లవ్ చేస్తున్నాను భాగ్యం అనకూడదు. ఈ పిల్లలు వచ్చి ఓ లవ్ లెటర్ ఇచ్చి ఐ లవ్ యూ పాని అని అనకూడదు. ఎందుకంటే ఎందుకంటుంది? ఓనా పాలైపోయినాయి. దీంతో గొంతు కూడా తెగేటట్లేదు. గొంతు తెగేలా పాడనా? నువ్వు అన్నమయ్య త్యాగాయని మించిపోయేటట్టున్నావురా. ఇంకా నయం ఎస్పీకి రెస్ట్ అన్నావు కాదు. ఏమో ఎవరు చెప్పగలరా ఏ పట్లో ఏ బాగుందో? అబ్బో, ఎవరో దొంగ బంగారు తల్లి నా విప్ మీద ఊగుతున్నారు. ఎందుకంట? నాకు రిబ్బన్లు కొనిస్తాను కదా. అవునవును, నీకు రిబ్బన్లు కొనిస్తాను అను, ఆ మాట మర్చిపోలేదమ్మా. రేపో మాపో మనకు బోల్డ్ డబ్బు వస్తుంది, అప్పుడు నీకు రిబ్బన్లు ఏమిటి, బొట్టు బెళ్ళలు ఏమిటి, చాక్లెట్లు ఏమిటి, స్కూల్ బ్యాగ్లు ఏమిటి, పెన్సిళ్ళు ఏమిటి, అవేమిటి ఇవేమిటి అన్ని కొనిచ్చేస్తాను. నో ప్రాబ్లం, ఓకే? చాలా రోజుల నుంచి ఇదే డైలాగ్ కొడుతున్నావు. ఏ భగవాన్, ఈ పేపర్ కోసం వెళ్ళిన మూగవాణ్ణి ఏం చేసావయ్యా? హే భగవాన్, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా. ఒరేయ్, ఆ రోజు ఆపద సమయంలో ఆంజనేయుడు సంజీవిని పర్వతం తీసుకొచ్చి రాముని వారికి సహాయం చేస్తే రోజు నువ్వు ఈ పేపర్ తీసుకొచ్చి నాకు అంత పని చేస్తున్నావురా, అంత పని చేస్తున్నావురా. నీకు చదవచ్చా? మరి ఎందుకు తొంగి చూస్తున్నావు పేపర్లోకి? గ్రాఫిస్తున్నావేంటి? ఓహో, దేశంలో కష్టాలేమిటో నష్టాలేమిటో తెలుసుకుందామనే. ఎందుకురా దేశం అంటే నీకింత ప్రేమ? అలాగే తెలుసుకుందు గారి కూర్చోక అవిఘ్నం వస్తు. చదివేటప్పుడు వెదవ రియాక్షన్స్ ఇవ్వకు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత, అంధ్రా యూనివర్సిటీలో అలర్లు, కాకినాడ కాలేజీలో కత్తిపోట్లు, మహిళా కళాశాలలో మానభంగాలు, విద్యాశాఖ మంత్రి విదేశీ ప్రయాణం. ఒరే 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 ఒరే, ఏమిట్రా పెద్దానికి ఈ అంటూ తెగరియాక్ట్ అయిపోతున్నావు? అంటే ఆంధ్రా యూనివర్సిటీలో అల్లర్లు, కాకినాడ కాలేజీలో కత్తిపోట్లు, మహిళా కళాశాలలో మానభంగాలు జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి గారి విదేశీ పర్యాయం ఏమిటి? తొక్కలో చెక్కానే కదా నీ ఉద్దేశం. చంపుతాడు రే, ఇంతకన్నా దారుణాలు చదువుతాను. ఈ పవిత్ర దేశంలోని ప్రజల్లాగా చెవులు మూసుకో, నోరు మూసుకో, కళ్ళు మూసుకో, అన్ని మూసుకో. అబ్బా సరిగా కూర్చోవే, నీకు జడవేడున్న జేజమ్మతనం కూడా కాదు. నువ్వేంటి అలా చూస్తావు? హిందీ డిక్టేషన్ రాయ్. ఆజ్ కా గుండా రాజ్ మైనే ప్యార్ కియా. ఏమిటో చూస్తున్నావు, చదువుకో. నాకు చదివేందుకు నాన్న? నేను మా హీరో గుండాలా మారి ఈ దేశానికి సేవ చేస్తాను నాన్న. మా నాయనే గుండాలాగా మారి దేశానికి సేవలు చేస్తావా? చవడ లెక్కేస్తున్నారా? చదువుకో. నువ్వేంటి అక్కడ లెక్కలు చెప్తారా? నువ్వు నాకు లెక్కలు చెప్తే నా గంట పగిలిపోదు. గంట పగిలిపోతుంది? అమ్మో, ఏమైంది? స్నానానికి రండి. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నాన్న, అన్ని కూరగాయల్లో అతి తక్కువ ధరకి దొరికేది ఏంటి నాన్న? వంకాయలు రా. ఓహో, అందుకేనా? 20 రోజుల నుంచి వంకాయలే తెస్తున్నావు. శుక్లాంబరధర
శుక్లాంబరధరా ఎదురా నగర సృష్టాండు ఎదురా నగర సృష్టాండు నా అగ్ర సృష్టాండ్ నీ తులసి కోట దగ్గర పెట్టారు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ బోడి వీడి మాటలు వింటా ఉంటుంది కదా చచ్చా చచ్చా ఈ గొప్ప నా మాట విలువ లేదు నేను అంటే లెక్కలేదు అబ్బబ్బా ఇదిగోండి మీ అగ్ర సృష్టాండ్ అబ్బబ్బా అంటే అంత విసిగిపోయావా రోజు కానివ్వండి రాజా నువ్వు అంత ఇదిగా చెప్తుంటే బుద్ధుడిలా హుస్సేన్ సాగర్ లో దొక్కమన్న దొంగతాను శుక్లాంబరధరం విష్ణు పూజ కానివ్వండి అవునవును పిడుగులు పడ్డా మాట్లాడు శుక్లాంబరధరం విష్ణు పక్కింటి వాళ్ళ కోడి గుడ్డు పెట్టినట్టుందే భాగ్యం స్కూటర్ త్రోడం అయిందా తొందరగా కాని అయ్యా రామారావు గారు ఎలా పొద్దున్న బెగ్గర్స్ కావాలా పైగా పేరు పెట్టి పెట్టడం ఒకటి టూ మచ్ బెగ్గర్స్ ఏమిటి ఇది వైకుంఠంలో కలకలాడు ఏంటిది మేకులు కొట్టి కైలాసం తీసి మరేశావు ముందు మీరు కూర్చోండి నేను కూర్చోను కూర్చోండి కూర్చోండి అందులో కూర్చుంటే పర్మనెంట్ గా కూర్చోవే నాకు ఆ సంగతి తెలుసు అసలు పాయింట్ కూడా ఆరు నెలలుగా అద్దె కట్టడం లేదు ఆ పాయింట్ ఏమిటి పెద్దయ్య గారు నాకు చిన్న సందేహం బిడ్డను ఆరో నెల గాని ఏడో నెల గాని ప్రసవిస్తే అది ప్రీ మెచ్యూర్ బేబీ అంటారు అది అంత మంచిది అంటారా మంచిది కాదు తొమ్మిది నెలలు నిండాకే ప్రసవించడం మంచిది అలాగే మీ మాట ప్రకారమే తొమ్మిది నెలలు నిండిన తర్వాతనే బంగారు లాంటి అద్దె బిడ్డను ప్రసవించి మీ చేతిలో పెడతానండి అలాగే అద్దె బిడ్డ అదేమిటో మాటలు బాగా నచ్చేవే పాలిటిక్స్ లో జరగదు పైకి వస్తావు ఆ మోసాలు చేయటం నా వల్ల కాదండి మమ్మల్ని మాత్రం మోసం చేస్తాం సైకిల్ స్కూటర్ సౌండ్ వస్తుంది ఏమిటి ఏమండోయ్ ఆ సౌండ్ ఇక్కడ కాదు అక్కడ ఏంటిది పెడలు ఊడిపోయిందా ఏయో చేతి కూడా ఊడిపోయింది అయ్యో అరే గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు మీరు తుమ్మారా కాదు తుమ్ముకి దగ్గుకి మధ్యలో సౌండ్ ఇచ్చాను అసలే నేను దేశం కంటే అష్ట కష్ట దుష్ట నష్ట భ్రష్ట పాపిష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను అందుకే నేను నీ కంటికి వెర్రి వెంగళప్పలాగా చెవులో పువ్వు పెట్టుకున్న వాళ్ళలాగా ప్లాట్ఫారం మీద పేడెత్తుకునే వాళ్ళలాగా చెత్త కుండీలో చిత్తు కాగితాలు ఎరుకునే వాళ్ళ కనిపిస్తున్నాను అవునా ఎంత టైం ఎంత సారీ సార్ ఒక గంటన్నర మాత్రమే లేట్ అయింది గంటన్నర రాత్రి ఆఫ్టర్ ఆల్ 10 నిమిషాలు నేను లేట్ గా ఇంటికి వెళ్ళినందుకు మన వైఫ్ మన వైఫా నా వైఫ్ నన్ను తలుపు తీయకుండా తెల్లవార్లు నడి రోడ్డు మీద నిలబెట్టిందయ్యా ఆ దెబ్బతో ఓవర్ గా జలుబు చేసి ముక్కులు మున్సిపాలిటీ కుళాయిలైపోయి తుమ్ముకి దగ్గుకి సెంటర్ లో వస్తోంది నా సౌండ్ ఫోన్ సార్ మీకు హలో హాయ్ డార్లింగ్ నువ్వా ఏమిటి అబ్బే నేను ఆడవాళ్లతో మాట్లాడట్లేదు రంభతో మాట్లాడుతున్నాను చిచి రామారావు మన రామారావు మగ క్లర్క్తో మాట్లాడుతున్నాను మూసుకోవాలా అలాగే రెండు చేతులతో మూసుకుంటాను ఇంత పనికిరాని బడుద్ధాయులు దేశంలో ఎందుకు పడతారయ్యా మీ నాన్న కూడా నీలాగే మఫ మీ తాత కూడా నీలాగే తలమాసిన రకమా మీ వంశమంతా వెధవలేనా పొద్దుగా నుంచి బాడుకోలు ఒక్కడు కూడా రాంగ్ రూట్ లాస్తలు ఏం చేయాలి నేను అక్కడికి తిరుగుతా గాని గిదిని మీద ఒక్కటి అంటించురా దాని మీద ఒక్కటి అంటించినా అంటే నా పిర్ర మీద 10 అంటిస్తావు చెప్పినట్టని కాకపోతే బొక్కలు దోసి బొక్కలేదంత బద్మాస్ చల్ మా నాన్నది మా తాతని వస్తాను అంతా తింటాడా వాడంతా చూస్తాడు సరే సరే నాకు టైం వస్తుందిగా ఎంత చాక తీశాను వాడికి సార్ నిలబెట్టుకుంటున్నారు నేనేం తప్పు చేశాను సార్ ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్ ప్లీజ్ ఏం రా భాయ్
నో ఎంట్రీ వస్తున్నావు, కళ్ళు కనపడతలేవా? నో ఎంట్రీ సార్, నేను అసలు సైకిల్ తొక్కలేదు. చూడండి, నా సైకిల్ చైన్ కూడా తీయిపోయింది. ఏం రా, నక్కలు చేస్తున్నావా? రాయడు సార్, మర్యాద లేకుండా. మర్యాద ఇస్తేసలా చెప్తాపా, నాడు శేషుడిగా. ఏం సోన్ చేస్తున్నావే? బేగి అనకండి సార్, నేను గౌరవ కుటుంబీకుణ్ణి. జేబులు ఎంత ఉంది? రెండు బావుల. రెండు బావుల అంటే దోరుపై చారాన గౌరవ కుటుంబం. అరే బేవకో బట్టే బాద్ బాడకో జల్లీది గదూరు పచ్చారా. పాలరంగు పొంగు చెంగులో
మానేసి తెల్లవారు జాము లేని సరసమాడుతూ చూమంత్రకాడి చుక్క పక్క మల్లె పూలలు కమ్ముకున్న కోగిలింటలు ముద్దుగారు మోములు ముద్దులు తేమలు హద్దులేని మోజులు హాయిదేవి పూజలు కళ్ళు కళ్ళు బంధనాల చిల్లు చిల్లు చందనాలు అల్లి పిల్లి పిల్లగాలిలు గోల గోల మూల మూలలు చూచు మంత్రకాళి చుక్క పక్క మల్లె పూలలు సారు ఓ సారు ఏం కావాలి సారు ఏం కావాలయ్యా పువ్వులు కావాలి బుట్ట రెండు బుట్టలా పావలాకి ఎన్ని బుట్టలు వస్తే అన్ని బుట్టలు ఇవ్వు ముష 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 పావలాకు పూలా చెవులో పెట్టుకుంటావా అన్న మోసా 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 అక్కడ నువ్వు పువ్వులు కొనేవాడివి నేను పిడకలు కొనేవాడినా ఓహో ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో కనపడతనే ఉన్నది పావలావు పువ్వులు కొనే ముఖం ముస 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 గొంగళపురికి గోచి పెట్టినట్టున్నావు నువ్వు ఎంత కొందామనొచ్చా ముస 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 ఏ ముస ఇరవైకి పూలు ట్వంటీ 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 మూస ముస 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 ఓలే 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 నా సామి నేనంటే నీకెంత ప్రేమ ముస 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 నువ్వు నా నగుమావి కదా నువ్వు నా చిరంజీవి కదా నగుమా సిరు సామి సామి నాకు ఆ పూలు కావాలి ముస 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 నువ్వు కొనియమంటే కొండ మీద కోతిని కొనిస్తా ఏ ముస ముస ఏ ముస ఆ దండెంత ఇరవై ఏ ముస ఇదెంత ముప్పై ఏ ముస ఇదెంత వంద వంద యాభై ముస ముస ఏ ముస నీకు చాలా చాలంటే ఊరుకుంటావు స్వామి పూలు కొన్నాక ఎట్టు పాడుకుంటా ఊరుకుంటావేటి ఓ ముష మూడొచ్చిందే ముష ఆ ముష ఓ ముష ఏ ముష ఓ ముష ఆ ముష ఏ ముష 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 ఆ ముష 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 ఏ ముష 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 ఏ ముష ఓ ముష ముష ఏ ముష బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చంగారి తీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ ముష ఆపు 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 ముష పది బిర్యానీలు పది పది చికెన్ బిర్యానీలు కట్టు చికెన్ బిర్యానీ నాన్న నాన్న సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇడ్లీలు వడలు తీసుకురా నాన్న ఇడ్లీలు వడలు ఏంటమ్మా దోశ మసాలా దోశ ఉప్మా ఊతప్పం గార్లు మసాలా గార్లు హాట్లు బ్రెడ్లు స్వీట్లు ఆ హోటల్ ఎన్ని ఉంటే అన్ని మొత్తం పట్టుకొచ్చేస్తాను అబ్బా ఎటు పోయాడు వీడు ఏమిటోనండి పెంటయ్య గారు ఆ నక్కలాన్ని చూసినప్పటి నుంచి నాకు ఏదో తెలియని బాధ వాళ్ళంత సుఖంగా హాయిగా ఎలా ఉంటున్నాడో నాకు అర్థం కాదు చెప్తున్నాను ఏమిటి ఉన్నాయి రామారావు నాకు ఈ పేపర్ చదివి చదవకపోతే అదేదో అర్థం కాని బాధ చదివి చస్తే అదేదో తెలియని బాధ చదివినా చదవకపోయినా చదవలేక చస్తున్నాను అనుకో అని చేత చదువుతాను వినేసి వెళ్ళిపోతాను ఎక్కడ పొద్దు నుంచి మూడు సార్లేగా మగవాడి కోసం చదివాను నాలుగోసారి వాడి కోసం చదువుతాను నువ్వు వినేసి వెళ్ళిపో వినొచ్చు అనుకోండి మా ఆవిడేదో అర్జెంట్ పని ఒకటి చెప్పింది దానికోసం ఒకసారి బయటకు వెళ్ళొద్దాం అనుకుంటున్నాను వస్తున్నానే అలాగే అద్దెగట్టే చెల్లిపు అక్షరం వదలకుండా పేపర్ మొదటి నుంచి చివరి దాకా చదివి పారేయండి నేను వినేస్తాను సినిమాల వల్ల సమాజానికి నష్టం లేదు ప్రముఖ దర్శకుడు సివివి సూర్యనారాయణ గారు అన్నారు బాలకృష్ణ కొట్టాలంటే బద్దలైపోద్ది నాగార్జ్
సినిమాల వల్ల సమాజానికి నష్టం లేదు అని ఆయన స్పష్టం చేశారు. మీకేమర్లేదు, కూర్చోండి మీరు, కూర్చోండి కూర్చోండి మీరు, కూర్చోండి. సినిమాల వల్ల జరుగుతున్న దానికి ఈ స్టేట్మెంట్ కు ఏమైనా సంబంధం ఉందా అని వాడు బాధపడుతున్నాడు సార్. మీకేమైనా అర్థమైందా? ఆ నక్కలోడు అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు సీత. ప్రొద్దు నుంచి చూస్తున్నాను, ఈ నక్కలోడి నామస్మరణ ఏమిటండి? ఏమిటి అంత విసుకుంటున్నావు? విసుకాదా మరి, లేచిన దగ్గర నుంచి పడుకుపోయే వరకు పనులు పనులు పనులు, ఒళ్ళంతా నొప్పులు బుట్టి హోనమే చేస్తున్నాను బాబు. అబ్బో ఏమిటి నువ్వు చేసే మహాపనులు, బోడి పనులు? ఏమిటి ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మీ అందరికి చేసి పెట్టే పనులు బోడి పనులాగిపోతుంది? చెప్పడం కాదు, ఒక రోజు చేసి చూస్తే తెలుస్తుంది. రేపు మేమని మూల కూర్చోమను, దాని పనులన్నీ నేను చెడాల మీద చిటికల మీద చేసి పరిస్థితులు. ఉత్తర కుమారుని ప్రగల్భాలు కాదు, ఈ రామారావు ప్రతించలు. ఏం అవుతున్నావు, కాస్త దాచుకో, ఇవి మాటలు కాదు చేతలు చేతలు. రేపు చూస్తావుగా, పడుకో. ఏంటి చెప్పు, వెళ్ళి మిమ్మల్ని కడగం బ్రో. ఈ రోజు నుంచి అమ్మ పనులన్నీ నువ్వే చేస్తానన్నా? ఒక చెప్పు పదరా, ముట్టి కింద ఆరేళ్ళు వచ్చినాయి కదా, ముట్టి కడుక్కలేవు, నేను కడగలా. ఏమిట ఏమైంది నీకు, ఇవాళ శుక్రవారం పౌరవండి సత్యాన గోవిందాకు. నాన్న అమ్మ చేసేది మౌన వ్రతమా మౌన పోర్రా అత్తమా? అవునురా, మీ అమ్మ నూనెలని వ్రతాలని పూజలని పుష్కరాలని దానాలని డబ్బులని నా కొబ్బ కొల్లే చేసేస్తుంది. అమ్మో అయ్యయ్యో అమ్మో, కాస్త అమృతాది రాయబే, ఊళ్ళంతా పులిసిపోయింది బాబోయ్. అయ్యి బాబోయ్, అమ్మో నేను మీ ఆడవాళ్ళకి మా జోహార్లే, మా మగవేద చర్మాలు ఒలిచి చెప్పులు కుట్టించిన మా మీ రుణం తీసుకోలేదు బాబు. ఆయన నాకు ఉద్యోగం వచ్చింది. కంగ్రాట్స్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇందా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఏ విషయాలు? తెలీదు, మొత్తానికి ఏవేవో విషయాలు. ఎప్పుడు ఎక్కడ? వస్తానంటే చెప్తాను. ఓకే ఓకే. ప్రేమ ఖాతా తెరిచాను పట్టుబిడుపులా చిట్టాలలో, పట్టుబిడుపులా చిట్టాలలో పరువం పరుపు పరిచాను. చట్టా పట్టాలేసి నవలపుల చెక్కులు రాసిచ్చాను. విందులు చేసి అంద చందాల విత్తడాలకై నిలిచాను. గుట్టు గుట్టుగా గుండె బ్యాంకులు ప్రేమ ఖాతా తెరిచాను గుట్టుగుట్టుగా.
పెదవుల పంచామృతమును పద్దులో ఖర్చు రాశాను కవ్వపు నడుము కౌగిట కరిగిన వెన్నను డెబిట్ చేశాను రికరింగ్ డిపాజిట్ గుట్టు గుట్టుగా గుండె బ్యాంకులో ప్రేమ ఖాతా తెరిచాను గుట్టు గుట్టుగా చూపులు చెక్కిలి నొక్కులు కరెంట్ అకౌంట్ చేశాను చక చక కదిలే జగన పూపులు చక్ర వడ్డీలో కోశాను లంకెల బిందెల లవ్ క్యాష్ జమ కట్టు ఫిక్సెడ్ డిపాజిట్ గుట్టు గుట్టుగా గుండె బ్యాంకులు గుట్టు గుట్టుగా గుండె బ్యాంకులు ప్రేమ ఖాతా తెరిచాను సగం బాచి తీరిపోయినట్టేనండి అయినా భాగ్యం పెళ్లి నా చేతుల మీదుగా జరగాలనుంటే మీరు కాళ్ళరిగేటట్టు తిరిగితే మాత్రం ఏం లాభం అండి ఫలానా ఫలానా వాళ్ళు ఫలానా ఫలానా పనులు చేయాలని రాసి పెట్టుంటుంది అదంతే అవును భాగ్యం మీద ఎక్కడికి వెళ్ళింది క్షణంలో మాయమైపోతుంది దీంతో చచ్చిపోతున్నాను అనుకోండి ఆ యాండి మధ్యాహ్నం పెళ్లి చూపులు వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంక మీకు దిగులు తీరిపోయినట్టేనండి యాండి ఈ పెళ్లి వాళ్ళని నేనే చూశాను కదా తాంబూలాలకి అయ్యే ఖర్చులు అవన్నీ నా చేతి మీదుగానే జరిపించాలనుకుంటున్నాను 250 రూపాయలు అప్పు తీసుకున్నాను అప్పు నీకెవరు ఇచ్చారు నన్నంత తక్కువగా అంచనా వేయకండి ఎంతైనా మీ భార్యను కదా అన్ని మీ బుద్ధిలే వచ్చాయి ఏమిటి ఈ పెళ్లి నేను కుదిర్చానే అని మీరు బాధపడుతున్నారా చచ్చా ఎవరు కుదిరిస్తే ఏమిటి నువ్వు నేను వేరే అని ఎప్పుడన్నా అనుకున్నావా మనకి బాధ్యత తీరటం ముఖ్యం నాకు తెలుసు రాజా ఊరికి తమాషా కన్నాను రామ్మ పెళ్లి కూతురా వచ్చావా తల్లి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే నేను వద్దు నువ్వేదో సాకు చెప్తావు తొందరగా వెళ్ళి రెడీ అవ్వు ఇలాగే బాగుంది కదే ఊరుకోండి చీరది కట్టుకోవాలి మీకేం తెలియదు దేవుడు దేవల్లా ఈ పెళ్లి తప్పకుండా కుదురుతుంది ఇదే నీ ఆఖరి పెళ్లి చూపులే కాస్త సిగ్గుపడవే తల్లి నీ బుగ్గ బంగారంగాను వెళ్ళు భాగ్యానికి అప్పుడే పెళ్లికెళ్ళ వచ్చినట్టుందే తర్వాత మురిసిపోతురు గానీ ముందు ఆఫీస్ వెళ్ళండి వెళ్ళండి నా మాట మీద ఎవరికి విలువ లేదు నేనంటే నిన్నే నమ్ముకున్నాను ఏమిటి నీకు లీవ్ కావాలా మీ మరదలకి పెళ్లి చూపులా అవును సార్ రోజు నువ్వు చూపు చూస్తూనే ఉంటావు కదయ్యా మళ్ళీ పెళ్లి చూపులు ఎందుకు సార్ మీరు ఎంత ఆఫీసర్ అయితే మాత్రం ఇలా మాట్లాడటం ఏం బాగలేదు సార్ అమ్మాయి నా బిడ్డ లాంటిది సార్ ఏదో జోక్ వేసానయ్యా బాగా కూర్చుకున్నంత బాధపడతావేంటి అయినా అమ్మాయికి ఎన్నో పెళ్లి చూపులు ఇవి ఏం పెట్టి చేస్తావు పెళ్లి ఏముంది నీ దగ్గర చెప్పు నాకు అలా అడగండి సార్ అప్పోజ్ అప్పోజ్ చేసి నా తల తాకట్టు పెట్టారా సరే నా మరదల పెళ్లి నేను జరిపిస్తాను సార్ తప్పకుండా జరుగుతుంది సార్ నా మాట నమ్మండి ఒక్కరోజు లీవ్ ఇప్పించారు సార్ ఇలా చిటికలు వేసే చిటికలో పట్టుకొచ్చేస్తాను వేరే బ్రాండ్ పట్టుకొచ్చావు మా ఆవిడ అరుగు మీద పడుకోబెట్టింది నన్ను అందుకు నేను నీకు ఇప్పుడు సెలవు సార్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ సార్ ఒక్కరోజు ఐ సేడ్ గెట్ అవుట్ ఒక్కరోజు సార్ ప్లీజ్ ప్లీజ్ బ్రేక్ బ్రేక్ ఎవర్రా ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు మా ఆఫీసు గారు అడ్డమైన నాగుడు వాగుతుంటే అడ్డుకోవడం చేత కాలేదా మీకు ఏవయ్యా వెంకటా జలపతి నువ్వు కూడా ఏడుకోళ్ళ వాడా వెంకట్రమడా వడ్డీ కాసిన వాడా ఆపల మొక్కల వాడా గోవిందా గోవిందా ఏమిటి స్వామి అంత విచారంగా ఉన్నారు ఇంకెట్ట ఉంటాంలేయ్యా ఇది లేదు ఇది లేదా
ఒక్కో రోజు హుండీలో 40 లక్షలు 50 లక్షలు కట్టలు కట్టలు డబ్బేసిపోతున్నారు భక్తులు. మీ దగ్గర డబ్బు లేదంటే సర్లే, ఆ 40-50 లక్షలు బ్లాక్ మనీ అంటే కదయా. ఆ బ్లాక్ డబ్బులు మా అప్పులోడు కుబేరుడు వద్దంటావుడియా. అసలైన భక్తులు వేసే వైట్ అమౌంట్ కావాలంటాడియా. అవునయా, మా మేడం గాడెస్ ఆఫ్ ఫైనాన్స్ కదయా, వైట్ గా ఉండదు కదయా. ఆమెని బ్లాక్ చేసేదానికి మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది అయ్యో? బ్లాక్ వైట్ 40 లక్షలు 50 లక్షలు ఫైనాన్స్ మేడం పద్మావతి వెంకటేశ్వర్లు ఏమిటి, ఇంగ్లీష్ ముక్కలు ఏమిటి స్వామి చెప్తా. అయినయా బ్రో, అమెరికాలో పిట్స్బర్గ్ లో మన టెంపుల్ కట్టినారు కదయా, రోజు అక్కడ ఇంగ్లీష్ భక్తులు వచ్చి పోతా ఉన్నారు కదయా. వాళ్ళలో భక్తులు వచ్చే అన్నాడే అనుకో, నాకు వాడు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు అనుకో. మేడం వాడు ఏం వదులుచున్నాడని అడిగినానే అనుకో, వాడి కోరిక ఏమి కావాలి అయ్యో. ఇది పాయింట్. అదే కాక లోకంలో మేము అన్ని చోట్ల ఉంటాం కదయా, మాకు అన్ని భాషలు వచ్చు. ఓ అదే, హం హిందీ విజాంత హే, ఎంగ్రికి తమిళ తెలియం, కన్నడ గుత్తు, మలయాళం అరియం, ఇంకా జర్మనీ, ఆఫ్రికా, రష్యా, అమెరికా, బల్గేరియా, బల్గేరియా, జల్గేరియా, గల్గేరియా అన్ని వచ్చి మాట్లాడేదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు స్వామి? పాపం ఆ భక్తుని కోరిక ఏందో అడగండి స్వామి. అలా చెప్పమా, అట్టడిగిన అంటే కోటి కోరికలు కోడతాడు. ఆ భక్తుడు కోరికలు కోట ఎప్పుడు అయిపోతున్నది. అయిపోతున్నదా? ఇంతవరకు ఎన్ని కోరికలు తీస్తున్నా స్వామి? యో, ఒక్కొక్క మనిషికి సరిగ్గా 108 కోరికలు తీరుతాయా? 108 స్వామి. చిన్నప్పుడు గోళీలు ఆడేటప్పుడు స్వామి అందరు గోళీలు నాకే రావాలని కోరినవా లేదా? అవునవును, అప్పుడు అందరు గోళీలు నా జేబులోకి వచ్చినట్టు గుర్తు వచ్చినాయి కదా, దాంతో ఒక కోరిక పూర్తి. ఏమిటి గోళీల కోరిక కూడా ఒక కోరికే? లెక్క లెక్కయ్యా. ఒకసారి బస్సులో నాకు నా పెళ్ళం పిల్లకాయలకి సీటు దొరికేసేటు చూడు స్వామి అని మొక్కినావు కదా. అవును, ఒకసారి దొరికాయి. దొరికినాయి కదా, దాంతో నీ రెండో కోరిక ఫటక్. ఇలాగ 108 కోరికలు పటక్క? అదే లేదయా, ఇంకా ఒకే ఒక కోరిక ఉండాలి. ఓ జాగ్రత్త కోరుకోయా, మళ్ళీ అడిగినావంటే నా వల్ల ఇవ్వడానికి మాట. జాగ్రత్తగానే కోరుకుంటాను. ఏం కోరుకోవాలి? సరే తర్వాత కోరుకుంటారు, కానీ ఇన్నిసార్లు కనపడుతున్నావు కదా స్వామి, ఒకసారి నేను తిరుపతి ప్రసాదం తీసుకొచ్చావా? అదే లడ్డు. లడ్డు దనియా? ఏం స్వామి, లడ్డు సైజు ఇంత తగ్గిపోయింది. అరే ఏం చెప్తావ్యా, ఏం చెప్తే ఎవరు కోపం వస్తుందో అర్థం కావడం లేదు. ఇదిదా అవైలబుల్, కావాలంటే తీసుకో. కావాలి కావాలి, బాగుంది బాగుంది. ఇప్పుడు నా లాస్ట్ కోరిక కోరుకుంటా. లడ్డు కోరికనావు కదయా? కోరికనే, దాంతో నీ లాస్ట్ కోరిక ఫటాక్. ఆఫీసర్ ఎవరిని? నిన్నే రా. నన్న? అవును రా. రానా? నీ అష్ట కష్ట నష్ట దుష్ట భ్రష్ట నికృష్ట మొదలష్ట ఉద్యోగానికి ఇదిగో నా రాజీనామా, రిజైన్. ఐ నమాయ్. సడన్ గా పూనకం ఏమన్నా పూనిందా వీడికి? ఫ్రీ బర్డా? ఇంగ్లీష్ లో మీరు ఫ్రీ బర్డ్ అండి, తెలుగులో మేమంతా దిక్కులేని పక్షులం. అంటే ఏమిటి నువ్వు అనేది? ఆఫీసర్ గారు నన్ను భాగ్యాన్ని కలిపి అంత నీచంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుని వారి కాళ్ళ దగ్గర పడి ఉంటే వెట్టి జాగ్రత్త చేయమంటావా? భాగ్యం పెళ్లి అయిపోయి చూపిస్తాను తడాకా ఇవ్వటం. దానికి పెళ్లి అవడం, మీ తడాకా చూపించడం రెండు పెద్ద నీళ్ల మూటలండి. నీళ్ల మూట, నిప్పుల మూట, పెళ్లి వారికి వచ్చిన తర్వాత చూద్దు. కానీ పెళ్లి వాళ్ళు రావట్లేదు, పెడకలు వాళ్ళు రావట్లేదు. వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతుంటే పిల్లి అడ్డం వచ్చిందట, ఈ సంబంధం మాకు అక్కర్లేదు అని కబురు చేశారు. దేవుడు కొంప మునిగింది, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి. పడాల్సింది వాళ్ళ కాళ్ళ మీద కాదు, మీ ఆఫీసర్ గారి కాళ్ళ మీద. బుద్ధి లేక చెప్పుడు మాటలు విని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను, పిల్లల గలవాణ్ణి క్షమించి నా ఉద్యోగం నాకు ఇప్పించండి అని వెళ్ళి ఆయన్ని బ్రతిలాడండి. వెళ్ళండి. నోరు మూస్తావా? కక్కిన కూటి కాసమట్ట మా వంశంలోనే లేదే, చూస్తూ ఉండు. కన్ను మూసి కళ్ళు తెరిచి లోపల వాడి బాబు లాంటి జాబులో చేస్తాను, బాగ్యానికి బంగారం లాంటి సంబంధం తీసుకొస్తాను. చెగండిరా, కనిపించండి. మీ అందరికి అలుపు రాకుండా చిన్న కథ చెప్తాను రా. శ్రీరాచంద్రుడు నేను ఒకటే అన్నమాట. శ్రీరాముడు అరణ్యంలో చిన్న చిన్న కష్టాలు పడ్డట్టు మనం కూడా ఈ గడ్డి పీకటాలు, రాళ్ళు ఎరటాలు ఇలాంటి కష్టాలు పడుతున్నాం అనమాట. ఇలా కష్టాలు అయిపోయిన తర్వాత మనం అంతా అయోధ్యకి వెళ్ళిపోతాం, కట్ చేస్తే పట్టాభిషేకం. శ్రీరాముడికి ఎంతమంది పిల్లలు రా? లౌడు కుసుడు ఇద్దరు. అంటే రాముడు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాడన్నమాట. నన్ను రాముడు కాదు, ధృతరాష్ట్రుడు. Thank you.
నా దరిద్రం ఎప్పుడు ఎగిరిపోతుందో కొంచెం చెప్పానవయ్యా నీ చిలకని. నీ పేరు? రామారావు. రామారావు రామచిలక జోడీ బాగున్నది. చూడు రాముడు, ఈ రామారావు దరిద్రం తుర్రున గాలిలో ఎన్నడు ఎగిరిపోద్దో జర చూసి చెప్పు. జర బాగా చూసి చెప్పు రాముడు. ఇది కాదా? తీయటమేనా చెప్పేది ఏమైనా ఉందా? ఏమిటలా చూస్తున్నావు? ప్రశ్న అర్థం కాలేదా? ఈ రామారావు దరిద్రం తుర్రున ఎన్నడు ఎగిరిపోద్దో జర బాగా చూసి చెప్పు. రావా రావా. ఏమిటయ్యా, నా దరిద్రం అలా ఎగిరిపోతుందని డైరెక్షన్ టచ్ లో అలా ఎగురుతూ చెబుతోందా? కాదయ్యా, ఐరన్ లెగ్ అని ఒకడు ఉన్నాడు కదా, వానికి ఒక లెగ్ మాత్రమే ఐరన్, కానీ నీ ఒళ్ళంతా ఐరన్ అని చెబుతోంది అది. రావా రావా. అమ్మ పలుకుతక దొంగ పలకవే, కంచిలోని కామాక్షి పలకవే, మూలలోని ముసలమ్మ పలకవే. అపోయా బాబు, బొద్దులు ఏమిటి నీ గొడవ? ఏం కావాలి? పాత వస్త్రం ఏదైనా ఉంటే ఇప్పించండి స్వామి, మీకు శుభం జరుగుతుంది. పాత వస్త్రమా? అంబ పలుకు జగదంబ పలకవే, కంచిలోని కామాక్షి పలకవే, మూలలోని ముసలమ్మ పలకవే. అర్థమైంది, అంతటి చిరిగిన వస్త్రమును మేము కట్టము స్వామి, మీరే కట్టుకోండి. మళ్ళీ ఉద్యోగం కావాలా? అవునండి. ఏంటి ఇంక్రిమెంట్ కూడా ఇమ్మంటావా? ఏదో మీ దయ. ప్రమోషన్? అంతకంటే అదృష్టమా? మరి బోర్డు ఉద్యోగం, భోషాణ ఉద్యోగం నా మొహానే బండబూతు తిట్టావు కదా. అదండి, అది చెప్పుడు మాటలు విని. నీతో చెప్పుడు మాటలు చెప్పిన వాళ్లే నాతోనూ చెప్పారయ్యా. నువ్వు నన్ను ఎన్ని కారు కూతలు కూసావో అవి కూడా చెప్పారు నాకు. నీలాంటి అష్ట నష్ట భ్రష్ట పాపిష్ట ముదనష్ట వెదవకి నా ఆఫీస్ లో చచ్చిన ఉద్యోగం ఇవ్వను. అది కదా సార్, నేను చెప్పేది వినిపించుకోండి. బ్యాక్. సగం కాల్చిన సిగరెట్ కొట్టుకోమన్నాడట మీటింగ్ లో. సిగరెట్ తాగి చేతిలో దులిపేట బూడిదే. రేపు జరదగ్గిల్లి వేసుకుని రామారావు చేతుల్లోనే ఉమ్మేస్తాడేమో. ఉమ్మేస్తే మాత్రం బయట పడి శిక్ష కడుకుంటాడు, లేదా చోకాకు దుడుచుకుంటాడు. అంతే అంతే అంతే. నాకు కొంచెం రెస్ట్ ప్రసాదించవయ్యా. ఏమిటయ్యా ఇది, ఇంత జ్వరంగా ఉందేమిటి? మూడు రోజుల నుంచి ఇలాగే ఉందండి. ఏమిటి మూడు రోజుల నుంచి? మూడు రోజుల నుంచి ఇలాగే ఉందా? మూడు రోజుల నుంచి ఇలాగే ఉంటే ఇప్పుడు వస్తావా నువ్వు? జ్వరం రాగానే రావాలి, అర్థమైందా? కొట్టకండి. ఎందుకు కొట్టను? పిల్లలు కరిగే కొడుతున్నాను, తప్పు చేస్తే కొట్టనా? నరికేస్తాను. చెప్పు చెప్పు. జ్వరం రాగానే? జ్వరం రాగానే వస్తాను. వస్తాను. అది లేకపోతే వింటానా? మీరు పేరు చెప్పు. పేరు చెప్పు. పళ్ళు సరిగ్గా తోముకోలేవు చెప్పు. రోజు రోజు పళ్ళు సరిగ్గా తోముకుంటాను. తోముకుంటాను. ఇదిగో చూడు ఈ మందుల్ని, జాగ్రత్త వాడు. వెళ్ళా. మీరు బయట పదండి పదండి. అయ్యయ్యో ఎంత రక్తం కారిపోతుందో. అయ్యయ్యో ఏమిటి ఘోరం? అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? రోడ్డు మీద సైకిల్ మీద వస్తుంటే, సైకిల్ మీద రోడ్డు మీద వస్తుంటే. రోడ్డు మీద సైకిల్ మీద? రోడ్డు మీద సైకిల్ మీద అండి. అది కాదయ్యా ఆయన అడిగేది, రోడ్డు మీద వస్తున్నప్పుడా సైకిల్ మీద వస్తున్నప్పుడా అని. రోడ్డు మీద సైకిల్ ఉందా, సైకిల్ మీద నేనున్నారా? అలా వస్తుండగా మీరుండండి, నేను చెప్తాను. అయ్యా డాక్టర్ గారు, మధ్యాహ్నం వాళ్ళ ఆఫీసులో వాళ్ళ ఆఫీసర్ గారు ఈయన వినరాని మాటలంటే
ఈయన అనరాని మాటలు ఆయన్ననే కడుపు మంటతో అదే రోడ్డు మీద సైకిల్ మీద వస్తుండగా ఒక ఆటో వచ్చి కుట్టింది. భూకంపం లాంటి సౌండ్ కళ్ళు తెరిచి చూసేసరికి సూర్యుడి చుట్టూ అష్టగ్రహం లాగా నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు. అదే ఆటో గుద్దింది కనుక చేత్తో సరిపోయింది. అదే ఈ లారీ అయినా గుద్దుంటే అసలు ఆ రక్తం చూసి నేను హడులు చేస్తుంటాను. నాకు అలాగే ఉంది. అస్సలు నువ్వు రోడ్డు మీద నడిచేప్పుడు రోడ్డు మీద నడిచేప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు అటు ఇటు చూసి కరెక్ట్ గా నడుస్తాను. కరెక్ట్ గా నడుస్తాను. అబ్బా కట్టుకట్టండి కట్టుకట్టండి. నువ్వు కాదు గాడ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే గీడకొచ్చి కట్లు కట్టించుకుంటున్నావు. ముందుగా నేను కేసు బుక్ చేయాలి. నువ్వు డ్యూటీ సరిగ్గా చేస్తే అసలు యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? అబ్బా కరెక్ట్ గా బుద్ధి చెప్పారు. అవునా? నువ్వు సరిగా నడిస్తే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? యు అవుట్ యు డౌన్. ఇప్పటికి 3,376 రూపాయలు ఇచ్చున్నామా? ఇంకా ఎంత ఇవ్వాలమా? ఈ ఆడోళ్ళకు ఎంత సంపాదించినా భక్తుడికి తీసుకుపోయి కుమ్మరిస్తా ఉంటాడు. ఎప్పటికి వడ్డీ తీరేది, ఎప్పటికి అప్పు తీరేది, ఏంది బాయ్? ఎందుకు ఏడుస్తావా? ఎందుకుండా ఉన్నాను కదా చూసావా నా పరిస్థితి. నన్ను ఆటోతో గుద్ది నా చెయ్యి విరగొట్టిన దుర్మార్గుడి అంత చూడాలి స్వామి. నువ్వు రాంగ్ రూట్ లో వచ్చింది నువ్వు, డాష్ కొట్టింది నువ్వు, ఆటో వాడు అంత ఎందుకు చూడాలా? అది అదిగా స్వామి ఆ ఆటో వాడు. ఎందుకే మీ మనుషులకి పాడుబుద్ధి? 84 కోట్లు జీవరాశి సృష్టించానియా, ఎక్కడ తేడా? కానీ మీ మనుషులు ఉన్నారే దొంగనా. ఏ ఆగిపోయారు స్వామి, పూర్తి చేయండి. వద్దులేయ్యా, ఈ మధ్యన సెన్సర్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా ఉన్నారు. ఏం చేశారండి మా మనుషులు? కొంతమంది డాక్టర్లు ఊళ్ళో వాళ్ళందరికి జబ్బు వచ్చేటట్టు చేస్తే నా ఉండి నింపుతానో మొక్కుకుంటా ఉండాలియా. వకీళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ బాగా కొట్టుకుని చచ్చేటట్టు చేయమంటా ఉండాలియా. వేలు ముద్ర కూడా వేయలేనోడు ఎమ్మెల్యేని చేయమంటా ఉండాడియా. సరేదట్టు ఉంచు. ఈ మధ్యన దొంగనా భక్తుడు ఒకడు నన్నే మోసం చేసినాడియా. ఏంటి మిమ్మల్ని మోసం చేశాడా? ఏం చేశాడు స్వామి? కోరకూడంది కోరి అది తీరిస్తే చిటికల పందిరేస్తానని మొక్కున్నాడియా. చిటికల పందిరా? ఇదో పెండ్లి పందిరి, పూల పందిరి, ముత్యాల పందిరి గురించి విన్నాను, కానీ ఈ చిటికల పందిరి గురించి నేను ఎప్పుడు వినలేదు స్వామి. నేను కూడా అదే మోజులో పడి ఐస్ అయిపోయి చిటికల పందిరి ఎట్లాగైనా చూసి తీరాలనే మోజులో వాడి కోరిక తీర్చేసినాడు. తర్వాత ఆ తర్వాత దొంగనా భక్తుడు నా గుడికొచ్చి వేసినాడి ఆ ఓ పందిరి. ఏ పందిరి? ఇది వస్తామమ్మో, ఇది వస్తామమ్మో, ఇది పైకప్పు, ఇదే చిటికల పందిరి అని చెప్పి పూడ్చినాడియా. అంటే అలాంటి దొంగనా భక్తులు మీరు నమ్ముతారు కానీ మమ్మల్ని ఎందుకు నమ్ముతారు? నేను చూడండి, ఒక రోజు మా భుజనానికి కాలు తిరిగితే వెండికాయలు చేయించి మీ హుండీలో వేస్తానని మొక్కున్నాను, అలాగే చేయించి మీ హుండీలో వేశాను. మీ గుర్తులేదేమో కానీ నాకు గుర్తుంది. ఇదే కదా నువ్వు వేసిన సిల్వర్ లెగ్? ఇదే ఇదే. ఇంకా ఆ షేప్ లోనే ఉంచారేంటి? కరిగించి ఆభరణాలు చేయించుకోలేకపోయారా? దీన్ని కరగ పెడితే ఆభరణాలు కాదయా, బూడిదా మిగులు. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అనే ప్యాకెట్ లోంచి తగరకాయని తీసుకుని తయారు చేసి వేసిన ఇది. చాలా కరెక్ట్ గా చెప్పారే. అందుకే కరెక్ట్ గా చేయి విరిగింది. అందుకే నా చేయి విరిగింది. ఎందుకు స్వామి అంతర్త ఆగిపోయారు? కాలు కూడా విరగొట్టలేకపోయారా? కాలిట పెట్టియా పెట్టియా. నా కాలు కూడా విరిగిపోతే నా భార్య బిడ్డలు ఎలా పోషించాలి? నా భార్య బిడ్డలు ఎలా పోషించాలి? ఏమైందయ్యా? నా ఉద్యోగం, నా ఉద్యోగం అండి. వేధా ఉద్యోగం పోతే పోయింది, నేనున్నాను కదా, బాధపడకు. ఇదిగో మా ఫ్రెండ్ హోటల్ ఒకటి ఉంది, ఈ దెబ్బలు తగ్గిన తర్వాత అక్కడ బిల్లులు రాసుకుని ఉద్యోగం చేసుకుందుకు గానీ కొంత రిలీఫ్ వస్తుంది. ఓకే, హోటల్లో బిల్లులు రాసే ఉద్యోగమా? డాక్టర్ గారు మీ కంటికి నేను ఎలా కనిపిస్తాను? నేను గౌరవ కుటుంబీకుండండి. ఇంకా నయం కప్పులు విడిగా ఉద్యోగం ఇస్తాను కాదు. నో నో నో. అల్లు కానీ కానీరా, ఇట్లా కాదే ఎన్ని ఎట్లా అల్లి ఎట్లా ఇవేం చేస్తున్నారా? అది
అది అదలాం బుడేసి అది కరెక్ట్. రే చెయ్యి తొందర తొందరగా, స్వయం కృషిలో చిరంజీవిలాగా పనిచేసి పైకి రావాలా. నాన్న నేను ముఠా మేసినవుతా, ముఠా మేసినవుతా. డాక్టర్ గారు దిండుకిస్తున్నారు, చెయ్యి. తెలుసు. పిల్లలు ఏమిటా టీ తాగే చప్పుళ్ళు, పదండి బయటికి వెళ్ళి ఆడుకోండి. కమాన్ 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 కమాన్. రామారావు, ప్రభుత్వం ఒకరు లేక ఇద్దరు పిల్లలు చాలు అని మొత్తుకుంటోంది కదా, ఇంతమంది పిల్లలు ఎలా కన్నావయ్యా? అదే ఎలా కన్నావో నీకు తెలుసు కదా చెప్పు. ఆ సిగ్గే నా కొబ్బ ముంచింది డాక్టర్. సిగ్గ? అవును డాక్టర్ గారు, పెళ్ళైన తర్వాత నేను మా సీత చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మరీ అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఏమిటో, పెళ్ళై నెల దొరకకుండా నెల దప్పింది మా సీత. చూస్తూ ఉండగానే 9 నెలలు నిండే. అసలు మిమ్మల్ని అనాలి. అయ్యో పర్వాలేదు, ఏంటి నా బొంద. అయ్యో ఇది లాస్ట్, ఇంక నా వల్ల కాదు. వద్దండి, నాకు ఇదే ఆఖరి పిల్లండి. ఆపరేషన్ చేసుకుంటానండి, ఆపరేషన్ చేసుకుంటానండి. అయ్యో ఇది లాస్ట్ దేవుడా. మగ పిల్లాడు ఏమిటి రామారావు, నీ విన్నది నిజమేనా? ఏమిటండి? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుంటానికి వచ్చావా? అవునండి. ఓరి నీ సోద్యం మండిపోను, శిశు హత్య చేయటానికి పాల్పడ్డామన్నమాట. శిశు హత్య కాదా మరి, పుట్టబోయే బిడ్డను పుట్టకుండా చేయటం హత్యతో సమానం కాదు? అవును, హత్యతో సమానమే. చేమల పుట్టుల కంటనే ఉంటావేటి? ఏమిటిది మీరు బిడ్డకు బిడ్డకు మధ్య ఎడముండాలి సారు. ఉందమ్మా, బోలంత ఎడ ఉంది, 9 నెలలు. అది సంగతి, అలా ఏమిటో ఈ ఏడుగురిని వద్దు వద్దు అంటూ ఆపుతావా లేదా? మా ప్రయత్న లోపం ఏం లేదండి. అయినా ప్రయత్న లోపం లేదా అయినానా? చూడు చెప్పు, రేపు సాయంత్రంలోగా, రేపు సాయంత్రంలోగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటాను, చేయించుకుంటాను. అయ్యో పాపం అండి, కోస్తా కోస్తా, రేపే కోస్తా. అలాగే ఏమిటరా అందరు అలా బొంగుమతులు పెట్టి కూర్చున్నారు? నాన్న ఎగ్జిబిషన్ కి చూకి తీసుకెళ్తానని తీసుకెళ్లేదు కదా, అందుకని అందరు అడిగారు. మరి నాన్నకి ఎందుకు ఇలా జరిగిందా అని సీరియస్ గా బాధపడుతున్నాం. ఓసి నీ బుద్ధి బంగారంగాను, ఇప్పుడు నవ్వాలో ఆడవాలో కూడా అర్థం కాకుండా చేస్తున్నారే. బావా, నువ్వు నవ్వినా ఏడ్చినా ఒకేలాగుంటుంది గాని నవ్వితేనే బెటర్. ఏమో రే పిల్లలు, మీకు శుభవార్త, రేపే మనం ఎగ్జిబిషన్ కి చూకి వెళ్తున్నాం. ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే. వెతల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే, వెతల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే. ఘన విజయం చేకూరదు భయపడు వరకే. ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే.
అనుకున్నది సున్నైనా అనుకోనిది ఎదురైనా అనుకున్నది సున్నైనా అనుకోనిది ఎదురైనా నిన్న నేడు రేపు ఏది ఏమైనా అడుగడుగున రాళ్ళైనా అణువణువున ముళ్ళైనా అడుగడుగున రాళ్ళైనా అణువణువున ముళ్ళైనా మాటి మాటికి ఓటమి మనదైనా కన్నులలో దాగిన కలలన్ని కల్లలైనా కన్నులలో దాగిన కలలన్ని కల్లలైనా కొల్లలైన కోర్కెలన్ని కొరివి కోరలైనా ఏది జరిగినా అది మంచికే ఇది నిజము కాదంటే కథ కంచికే ఏది జరిగినా అది మంచికే ఇది నిజము కాదంటే కథ కంచికే విధిరాతల విషమైన కసికోతల నిశయైనా మండుతున్న గుండె గండ శిలయైనా తలమున కల పాలైనా కనవారే పరులైనా నిన్ను విడిచి నీ నీడే మరుగైనా మరణమే లేని ఆశ తీరని రుణమైనా మరణమే లేని ఆశ తీరని రుణమైనా కడుపు తీపి కరిగి కరిగి కాలకూటమైనా ఏది జరిగినా అది మంచికే ఇది నిజము కాదంటే కథ కంచికే ఏది జరిగినా అది మంచికే ఇది నిజము కాదంటే కథ కంచికే బెతల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే బెతల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే ఘన విజయం చేకూరదు భయపడు వరకే ఘన విజయం చేకూరదు భయపడు వరకే ఏది జరిగినా అది మంచికే ఇది నిజము కాదంటే కథ కంచికే ఏది జరిగినా అది మంచికే ఇది నిజము కాదంటే కథ కంచికే పరమశివుడికి నంది సేవలు చేసినట్టు రోజు పేపర్ తెచ్చిచ్చి నాకంత సేవలు చేస్తున్నావురా. హే భగవాన్, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా. ఏమిటా మ్యాపు? ఓహో, దేశంలో కష్టాలు నష్టాలు విన్నాం అనుకుంటున్నావా? సరే కూర్చో. రే, మొదలెట్టబోతున్నాను, ఎక్స్ట్రా రియాక్షన్స్ ఇవ్వకుండా కూర్చో. కడప జిల్లాలో బాంబుల వర్షం, నల్గొండలో నక్సల్స్ హత్యాకాండ, అస్సాంలో అల్లర్లు, పంజాబ్ లో 16 మంది ఊచకోత, మద్రాసులో ఎల్టీటీల మారణ హోమం, కారుతున్న కాశ్మీర్, అయోధ్యలో అయోమయం, విజయవాడలో విధ్వంసక చర్యలు, గుజరాత్ లో గుండాగిరి, శాంతి భద్రతలు సుస్థిరం. ఏమిటండి, ఏమిటా రియాక్షన్? అంటే ఏమిటి ఉద్దేశం? ఓహో, బాంబుల వర్షాలు, హత్యాకాండలు, అల్లకల్లోలాలు, ఊచకోతలు, మారణ హోమాలు, గుండాగిరీలు, విధ్వంసక చర్యలు, రక్తపేర్లు, ఇన్ని అయిపోయాక ఇంకా శాంతి పద్ధతులు ఏమిటి? తొక్కలో చెక్కానే కానీ ఉద్దేశం. రే, నోరు వాయి చీపు నెత్తురు అన్నీ ఉన్న మేమే సిగ్గు ఎగ్గు వదిలేసి కిమ్ కమ్మనకుండా మూసి కూర్చుంటే నువ్వేమిట్రా పేటలేకపోతున్నావు? రే, దేశంలో ఎవరికి పట్టిన విషయానికి నువ్వేమిట్రా మెరికలు తిరిగిపోతున్నావు? చంపేస్తాను రే, చీల్చేస్తాను అనుకున్నావు? కూతో గతవది వీడికి పిడికిళ్లే కాదు, ఉళ్ళంతా విసిపోతుంది ఇవ్వడం. కూతో, ఇంతకన్నా ఘోరాలు చదువుతాను. నోరు కళ్ళు ముక్కు చెవులు అన్ని మూసుకుని మన జనం ఎలా ఉంటున్నారో అలాగే మూసు కూతో. ఇదిగో సీతమ్మ, నెలల తరబడి మీరు కట్టని అద్దె గురించి కరాఖండిగా నిర్దాక్షిణ్యంగా దుమ్ము దురిపేయాలనుకుంటున్నాను. ఏడు మీ ఆయన, అసలు వాడు మనిషేనా? వాళ్ళు చివు నెత్తురు ఉన్నాయా?
వాళ్ళు కూడా ఎక్కువ అవుతుందండి. వాళ్ళ బొందలే. అది కదండి, ఒక్కరా ఇద్దరా, 14 మంది. వాళ్ళకి జవాబు చెప్పడం నా వల్ల కావటం లేదు. ముఖ్యంగా ఆ పెంట ఎన్న మాటలు. సరే, వాళ్ళు కూడా ఎందుకు కానీ, మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. బిడ్డలు ఎందుకండి మధ్యలో? ప్రతిదానికి వాళ్ళ మీద ప్రమాణాలు చేస్తారు. అసలు ఈ ప్రమాణాలు తప్ప మీరు ఇంకేమీ చేయలేరు. సీత, మీ మీద విసుగు కాదండి, మీరు చేసే ప్రమాణాల వల్ల నా బిడ్డలకే ఉన్నా అవుతుందే ఉండని భయం. సీత, రేపు పొద్దున ఏదో ఉద్యోగం చూసుకుని చేరిపోతాను, లేకపోతే ఇంటికే రాను. పడుకోండి. నమస్కారండి డాక్టర్ గారు. నమస్కారం. భోజనం అయిపోయిందా? అంతేనండి, ఏముంటుంది తినడానికి? ఏమండి, ఎందుకంటే మంచి హోటల్ దొరకలేదా డాక్టర్ గారిని తీసుకెళ్ళడానికి? ఇది కాక హోటల్ అండి, ఇక్కడ ఏముంటుంది? చెత్త. అంత మాట చెప్పు మా గబ్బా, ఊరినే తిని చూసిదా చెప్పు. స్పెషల్ మీల్స్ కొండు వాడా. అద్గది పౌరుషం ఉంటే అలా ఉండాలి, మాట మీద నిలబడు. స్పెషల్ మీల్స్ చెప్పట్రా, పో. ఇప్పుడు దాన్ని తెస్తున్నావు. ఇదిగో అబ్బాయి, వాడు బాగా చేసేది వంట కాదు, హడావిడి. తీసుకొస్తాడు కదా, తిని చెప్తా. డాక్టర్ గారు, ఆ రోజు హోటల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారే, ఇతని దగ్గరేనా? వీడే వీడే, ఇప్పటికైనా చేరుతావా చెప్పు. చెంప పగలగొట్టి వెంటనే చేర్పించేస్తాను మా నాడే. ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీ ఇష్టమే నా ఇష్టం. పిలవేవాణ్ణి, పిలు. ఏరా అబ్బాయి, ఇలారా. చూడు, బిల్లు రైటర్ గా వేసేస్తే. వెరీ గుడ్, నీ బుర్ర కూడా నిజంగానే పనిచేస్తుంది రోయ్. చెప్పారుగా వాడు వేరే హోటల్లో తింటున్నాడని. భాగ్యం, పిల్లలు నాకు ఉద్యోగం వచ్చేసిందా? రేపటి మన కష్టాలని గట్టే నో ప్రాబ్లం. నిజంగా ఉద్యోగం వచ్చిందిరా, రెండు రా. ఇదిగో టిఫిన్ తీసుకొచ్చాను చూడండి, ఎంత టిఫిన్ తీసుకోండి, 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 తీసుకో సీత. వసంతంలా మెరుస్తుంటా వయస్సంతా, కొరుక్కుంటా వసంతంలా మెరుస్తుంటా వయస్కాంతం అజంతంలా, అమాంతంగా అతుక్కుంటా శృంగారం పాట, సుఖాల వేట.
చేతిలో మెరుపై వెలిగే షాకు, ఒళ్ళంతా చురుకై తగిలే షాకు, వన్నెల్లో వలపై కరిగే చూపు, కన్నుల్లో కళగా కలిగే కైపు, మరీ రేగే మరో రాగం, శరీరాల ఒకే భాగం, విహారంలో మహాయోగం, తాళలేని వేళలోన తల్లడి తన మాడి తీరం చేరిపోయే తాపం, తాళలేని వేళలోన తల్లడి తన మాడి తీరం చేరిపోయే తాపం, వయసంత కురుకుంట వసంతంత మెరుస్తుంట, అయస్కాంత అజంతల్ల అమాంతంగా అతుక్కుంట, శృంగారం పాట సుఖాల వేట, స్వయం కృషితో ఉద్యోగాన్ని సంపాదించాను, ఇక మన పద్ధతులన్నీ మార్చేస్తాను. అసలు ఆ దేవుడికి జనం లాడ్జి లేదు, ఉంటే ఆ ప్రపంచ బ్యాంకు తాళం చేతులు నా చేతికి ఇచ్చుండేవాడు, అప్పుడు ఈ లోకాన్ని అలా 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 ఆడించుండేవాడి. ఏం రా భయ్ భక్త రామరావు, ఈ బండల మీద పులిసట్లా ఊకుని ఏం సోంచేస్తున్నారో భయ్? ఎవరు బాబు నువ్వు? లోకల్ టాలెంటా? ఎక్కడ చూసినట్లేదే, ఏ వేషం ఇది? పేగులు తీస్తా ఎవ్వనుకున్నావు భయ్? యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని. యాదగిరి నరసింహస్వామి బా, తెలంగాణలో ఉండేటోని కదా, మాటలు గట్లనే వస్తుంది. గంతెందుకురా, సింహాచలం కొండ మీద ఉండి అప్పన్నా అని పిలిచిన వరకు గావాసలో మాట్లాడతా, మంగళగిరి వెళ్ళి పాలకాల స్వామి అని పిలిచిన వరకు ఈ భాషలో మాట్లాడతా. వారి భక్త మేము దేవుళ్ళనరా, సర్వాంతర్యామిలం నీళ్ళలాంటోళ్ళం అన్నట్టు. గిలాసులో పోసిన వరకు గా రూపంలో ఉంటా, చెంబుల పోసిన వరకు గా రూపంలో ఉంటా, కుండల పోసిన వరకు గా రూపంలోనూ ఉంటా. భక్త ఈ గుండెలో పెట్టుకున్న వరకు గుండె రూపంలో ఉంటారా? నువ్వు లక్ష్మీ నరసింహస్వామిరా, మరి సింగం తలేది బాయ్? మూర్ఖ, గా రూపంలో వచ్చినానుకో గడ్డ 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 వణికిపోతావు బాయ్. వణికిపోవటమా? నేనా? దమ్ములున్నాయి గైతే చూడు. భయపడతావురా భయ్ భక్త అంటే వినకపోతివి ఏంతో, మీ మనుషులందరూ గిట్లా తయారైతాండ్రేంద్రా, పురాణాల్లో ఎన్ని మంచి విషయాలు చెప్పలే. ఇంటాండ్రా, మీరైతే వినేవాళ్ళు కాదు గాని నా అప్ప అయితే కట్టు. అప్ప? ఏ అప్ప? పేగులు తీస్తా. ఏం రో నకరాలు చేస్తుంటే, 20 సార్లకే పెగలే అంటే 20 సంవత్సరాల కింద గీ సైకిల్ గీ సైకిల్ కొట్టుకునేందుకు పైసలు పుట్టించమని నాకైతే నువ్వు మొక్కుకోలేమో. నా గుర్తులే గుర్తొచ్చింది, గుర్తొచ్చింది స్వామి, వదిలే గుర్తొచ్చింది. అమ్మ యాదొస్తుందిరా భక్త నీకు? నా పైసలైతే యాదొస్తలే గజ్జుడు, గదైతే బొందలో పోయే రోజు వచ్చింది, ఇంకా పైసలు జమ చేయబోతుంటారా నీవు? కట్టేస్తాను స్వామి, మొత్తం అప్ప ఎంతైందో చెప్పు. గట్లనా? గదైతే అసలు మితితో కలిపి 17.75 రూపాయలు. ఆ 75 పైసలు రాయితీ కింద తీసేస్తావు. ఇంకా పోతే పున్నంకి అమావాస్యకి గప్పుడు గప్పుడు కొడతానన్న టెంకాయలు అయితే 1 నిమిషం. శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం మార్గశిరం 111 దాకా అయింది. మొత్తం 111? గా 111 చేయకపోయి ఏండ్ల ధరబడి లెక్కలు చూడలేక తలనొస్తాంది. మీరేం బెంగ పెట్టుకోదు స్వామి, ఆ కాళ్ళు నిప్పడుతున్నాయి, అక్కడ కూర్చోండి. ఈ మాట చెప్పండి స్వామి, అసలు నా కష్టాలేంటి కన్నా మీ దేవుళ్ళే కదా. గదట్లయితేరా, గడ్డి బావిలోకి వెళ్ళి జనాభా కట్ట పీకినట్టు 1, 2, 3 అని 7 మంది పిల్లల్ని పీకి బారేస్తుంది, బాధల బావిలో గుడంగన పడుతుంది. ఆ బాధల బావిలో పడేసింది మీ దేవుళ్ళే కదా, అసలు అన్నిటికీ కారకులు మీ దేవుళ్ళే కదా. అన్నిటికీ కారణం మా దేవుళ్ళేనన్నావు, ఒప్పుకున్నా, తప్పు మా దేవు కదా.
ఇక నేను మీ అప్పు తీర్చక్కర్లేదు కదా. మరి మరి అంగీ ఎవరు కొనిచ్చుండ్రా నీకు? ఇంకెవరు కొనిపెడతారు? నేనే కొనుక్కున్నాను. దీనికి పైసలు ఎవరిచ్చుండ్రా? పైసలు ఎవరిస్తారు? నేనేమని అడుగుతున్నావన్నా? నావే కాదా? మరెప్పా నీ బిడ్డలైతే జబర్దస్త్ తెలివిలు ఉండరా. మరి ఆ తెలివంతా ఎవరిచ్చుండ్రా? ఇంకెవరిస్తారు? నావే, నేనే ఇచ్చాను. మాది, నేనిచ్చినా, నే చేసినా అని అంటుంటుంది. అన్ని నువ్వే అయితే మరి నీ కష్టాలకి మాత్రం దేవుళ్ళు కారకులు ఎట్లయితారా? గదే న్యాయశాస్త్రం అంటే. మళ్ళీ ఇంకొక పాలా మాట అన్న వెనకు పేగులు తీస్తా, పైసలు తీ. ఇప్పుడు నా దగ్గర లేవు స్వామి, చూడండి. ఒట్టి జేబులు పెట్టుకున్నా ఓ ఎదుగుతున్నావు, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు చెప్పు. రేపు వచ్చే నెల 1వ తారీఖు ఇక్కడికి వచ్చేస్తే నీ డబ్బు మొత్తం కట్టేస్తాను స్వామి. సరే, ఈ గుట్ట మీదకి ఇదే సమయానికి వస్తా. గప్పుడు గనక పైసలు ఇయ్యలేదనుకో ఇట్లా పంట పెట్టి. ఏమిటండి, ఏం జరిగింది? ఏముంది, నరసింహస్వామి కల్లోకి వచ్చింటాడు. నా కల్లోకి నరసింహస్వామి వచ్చినట్టు నీకేనా తెలుసే? అండి, ఉద్యోగం వచ్చింది వచ్చింది అన్నారు, జీతం ఎంత ఇస్తున్నారో చెప్పరేమిటండి? మా హోటల్ ప్రొపరేటర్ దొంగనాయల సీత ఎంత పెద్ద మాల 500 కంటే ఎక్కువ ఇచ్చుకోలేదు, దండం పెట్టేశాడు. ఓకే సరే చావు అనేశాను. 500? ఆ ఆఫీసులో 1200 వస్తుంటేని అప్పులు సప్పులు చేస్తూ అరకొరగా తింటూ చేతులు కాల్చుకునేవాళ్ళం. ఈ 500 ఏములు కబురండి? నువ్వేం కంగారు పడకు, అదంతా నేను చూసుకుంటా కదా, నో ప్రాబ్లం. నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసాక మా ఆఫీసర్ గారు మా కొలీగ్స్ కళ్ళలో నిప్పులు పోసుకుని చావాలి. అబ్బా, కళ్ళలో ఏదో పడినట్టుంది. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ముసముస, భగవంతుడా, ఈ రోజు విడుదల అవుతుందమ్మా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి సినిమా, సూపర్ హిట్ కావాలి. ఏటయ్యా పూనకు వచ్చిన వాళ్ళగా తెగ ఊగిపోతున్నా? మా సుప్రీం స్టార్ మెగాస్టార్ హీరో చిరంజీవి కొత్త సినిమా రిలీజ్ ఈ రోజు. చిరంజీవి సినిమా రిలీజ్ అంటే మాకు పండగ. మా పెద్దోన్ని పెద్దగాని టికెట్ల కోసం పంపించిన, కానీ తీగలరో లేదు అని గడగడలాడిపోతున్నా. ఓ, ఇంత చిన్న విషయానికా ఇంత గడబిడలాడిపోతున్నావు? నువ్వు చిరంజీవి అభిమానులు ఎంత పట్టుకో, ప్లేట్ పగలు కొట్టాలా? ఒకసారి ఏమైందో తెలుసా, నా పెళ్ళైన కొత్తలో చిరంజీవికి ఫైటింగ్ లు డాన్సింగ్ లు రావు అన్నాను. అప్పుడు నా స్వామి ఏం చేసిందో తెలుసా? ఏమి వీడిదా బోర్కుడు పిచ్చి పొరక పెట్టున్నాడు, ఇప్పుడు ప్లేట్ పగలుకుంటున్నాడు. ఇప్పుడు మీ మూజీ అవుట్. చిరంజీవి దా ఫైట్ రాదు, డాన్స్ రాదు, ఏమి దాన్ని చేసినాడు? ఏమి చేస్తావు నువ్వు? ఏమిరా, టికెట్ దొరకలేదా? ఏమే టికెట్ దొరకలేదంట? ఇదిగో చెప్పు కొట్టసామే. బాబు, నీకు జీవితంలో బాధలు సమస్యలు అంటూ ఏమీ లేవా? ఎందుకు లేదు, ఉంది. మొదటి రోజు మొదటి ఆట చిరంజీవి సినిమాకు టికెట్ దొరకకపోవటం బాధే, సమస్యే. ముషా ముషా హే ముషా. ఆ నక్కలాడికి బాధలు సమస్యలు ఏమీ లేవు. ఎలా, భార్యాపిల్లలతో బ్లాక్ లో టికెట్లు కొని సినిమాకి వెళ్తాట?
నేను కూడా నా భార్య పిల్లలతో సినిమా కడితే లాభం లేదు. కనీసం పార్కుని తీసుకెళ్తాను. అవును, వాళ్ళందరినీ పార్కు తీసుకెళ్తాను. ఈ రోజంతా హాయిగా గడిపిస్తాను. అవును, ఈ రోజంతా హాయిగా గడిపిస్తాను. ఇదంతా కల కాదు, నిజమని చెప్పండి, చెప్పండి. నిజమే సీత, ఇవాళే కాదు ఇక్కడ నుంచి మన బ్రతుకంతా ఇలాగే జరుగుతుంది. ఏం చెంకా ఇస్తున్నారు అయ్యా? హరీష్ రోజల్లో ఉన్నారయ్యా. వారెవ్వా? వాళ్ళకంటే మేము బెటర్ గానే ఉన్నాలండి. ఆ ఏమిటి కబుర్లు? ఆ త్వరలోనే మీ బాకీ తీర్చేద్దాం అనుకుంటున్నాను. త్రా డబ్బు మాకు వద్దు, మీ దగ్గరే ఉంచండి, త్రా తీసుకుంటామని పిచ్చి కూతురు కూస్తే మటుకు నాకు నచ్చదు. ఏమిటి ఇలా వచ్చారు? మీ దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుందామని వచ్చాం. ఊరంతా అప్పులు చేసి అందరినీ అప్పుల్లో ముంచేసి ఇంత మంది పిల్లల తర్వాత పబ్లిక్ పార్క్ లో ప్రేమ జంటలా? ఆహాహా, ఏ ఉన్నారండి. చీకు చింత లేకుండా ఎలా బతకగలుగుతున్నావయ్యా నువ్వు? అది కాదండి. వాళ్ళ ఉమ్మేసెళ్తున్నారు. అదేం లేదురా, ఆ ఉమ్మి నన్నేం చేస్తుందిరా, నేను వాటర్ ప్రూఫ్ మనిషిని. ముఖం మీద ఉమ్మిపోతే చూసుకుంటావా? అయ్యా గుండా గారు, ఇవన్నీ మామూలే, అవి మనం పట్టించుకోకూడదు. చూడండి ఎవరు బాబా వాడు పోతారు, వదిలేయండి. డబ్బులేదున్నాయి వాడి తల్లి ఇస్తామడా? డబ్బులేదున్నాయి వాడి చేతులు నరకమేడా? డబ్బులేదున్నాయి కోసమేడా? డబ్బులేదున్నాయి బాబు, వదిలేయండి బాబు. ఎవరు బాబా వాడు పోతారు చెప్పాను కదా. అలాగా అయితే నా పాప నేనే పోతాను, నీ పిల్లలు తీసుకెళ్ళి. నా భార్య నీ రౌడీలు తీసుకెళ్ళిపోతారు సార్. నేను చూస్తలేనా? నాకు కళ్ళు కనపడతలేవు అనుకున్నావు ఆయా? ఇక చూడు, నీ సైకిల్ నుక్కమైందంటే చెప్పు, నీ స్కూటర్ పట్టుకోవైందంటే చెప్పు, నీ కార్ పట్టుకోవైందంటే చెప్పు, అంతేగాని నీ పిల్లల బిడ్డలు పట్టుకోవాలంటే దానికి మేమేం చేస్తామాయా? డబ్బులు ఎంత ఇచ్చామా? అది మళ్ళీ థర్డ్ తీసి ఇచ్చేది తల్లి. ఇదే సినిమాలో తిరిగితే హీరో వచ్చి కాపాడేవాడు, ఇక్కడ నా కుటుంబాన్ని కాపాడడానికి ఒక్క హీరో కూడా లేడా? సినిమా ఇది సినిమా పేట కాదు, మాతో పెట్టుకోపోకు, మర్డర్లు జరిగిపోతాయి. అన్యాయాలే కాదురా, బయట అన్యాయాలు జరుగుతా కూడా సహించలేను. ఒరిజినల్ నిఫ్యాన్ సరత్ తగిసి ఏదో తగిసి అంతే కదా, ఏం లేదు. అయితే సారా కొట్టడం మానే. నేను ఎప్పుడు చాలా థ్యాంక్స్ అండి, మేమేలన్నిటికీ మర్చిపోం. మీరు సినిమాలోనే కాదు బయట కూడా హీరో అనిపించుకున్నారు, మీ మేలు ఎప్పుడు మర్చిపోలేము. చాలా థ్యాంక్స్. అవును, హఠాత్ ఎక్కడ ప్రత్యక్షమయ్యారు?
పక్కన నక్షత్ర పారాటం షూటింగ్ జరుగుతుంటే దానికోసం వచ్చానండి. అలాగా మేము కూడా షూటింగ్ చూస్తామండి. రండి ప్లీజ్ కమ్. రండి. ఏడ్పు కాదండి, మీ మీద అభిమానం. మిమ్మల్ని చూశానని ఆనందం. నా వినాయర్చిన కన్నీళ్ళే వస్తాయి కదండి. ఆ ప్రేమ కన్నీళ్ళే ఈ కన్నీళ్ళండి. పోసి నీ ప్రేమ ఇత్తడైపోను. నేనంటే నీకు అంత ఇష్టమా? అవును, నాకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో దానికి మీరంటే అంత ఇష్టం. నాకు విజయశాంతి పాటలన్నీ వచ్చు, దీనికి ఏమో మీ పాటలన్నీ వచ్చు. ఏది ఒక పాట పాడు. ఒకరోజేమో నాన్ జాబ్ లోంచి 5 రూపాయలు కొట్టేసి మీకోసం సీతారత్నం గారి అబ్బాయి సినిమా 3వ సారి చూసింది. అవును, నా నోట్స్ లో పుస్తకాల్లో ఎక్కడ చూసినా మీ ఫోటోలే ఉంటాయి. వీడోసారి మిమ్మల్ని ఏదో అంటే ముక్కు ఇత్తడి చేసేదా. మీరంటే అంత ఇష్టం నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ మై డియర్ చిల్డ్రన్. మీరు ఇన్ని చెప్పారు కదా, మరి నేను ఒకటి చెప్తాను వింటారా? సినిమా హీరో హీరోయిన్ అంటే మీకు అభిమానం ఉండటం మాకు చాలా సంతోషం. కానీ మీరు పరీక్షల్లో మా పేర్లు రాసి ఫెయిల్ అవటం, దొంగతనాలు చేసి సినిమాలు చూడటం, అభిమానుల పేర్లతో కొట్లాడటం వెరీ బ్యాడ్. మా అభిమానులు ఎప్పుడు పరీక్షల్లో క్రమశిక్షణలో రికార్డులు బద్దలు కొట్టడమే మాకు చాలా సంతోషం. ఇలా ఉంటే ఉండదు కదా. ఇప్పుడు చెప్పండి, మా పేరు నిలబెడతారా లేక చెడగొడతారా? దట్స్ గుడ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? పొగల్లో విగిలించడం తప్ప ఈ పెళ్లి చేయలేరు ఆయన. ఆయన వల్ల కాదు. నీకు నచ్చిన కుర్రాన్ని ఎవరినైనా చూసుకుని వారితో లేచి వెళ్ళిపో, మా పేడ మెరుగడైపోతుంది. నా అసమర్థత వల్ల భాగ్యం ఎవరితోనో లేచిపోతుందేమో. అలా తినటం వెళ్ళలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ భాగ్యాన్ని నేను పెళ్లి చేసుకుంటాను సార్. భాగ్యం, నువ్వు ఎవరితో లేచిపోవడమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి. యు ఆర్ లక్కీ. మీ నాన్న అమ్మ నా మీద పెట్టిన బాధ్యత తప్పకుండా నెరవేరుస్తారమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమప్పా రామరాధ, నేను చూస్తా ఉన్నానా, ఏమేమి ఆలోచిస్తావా, ఏమిటేమిటో చేస్తావే. నువ్వుగా ఉద్యోగానికి పనికిరావే. నువ్వు వైజాగ్ లోనా ఎర్రగడ్డలోనా కీల్పాకంలోనా ఉండాల్సిన వాటివే. నువ్వు నా దగ్గర వద్దప్పా, నువ్వు నా వద్ద వద్దప్పా, దండం పెడతాను రామా. అయ్యా కోసం, ద్వాదశి ఉపవాసం శివుని కోసం, గురువారం సాయిబాబా కోసం, శుక్రవారం సంతోషి మాత కోసం, శనివారం వెంకటేశ్వర స్వామికి, రేపెవరికో మరి ఎల్లుండికో. మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునాం. టాటా దదంత టాటా దాదంత దదంతడా. నీ వెళ్ళ ఎన్నిసార్లు తాడిగట్టానో నీకు గుర్తుందా? మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు ఉంది కదూ. ఏమిటో సీత, ఇన్నిసార్లు పెళ్లి చేసుకునే అదృష్టం మనకే ఉంది. నిత్య కళ్యాణం పచ్చతరణం. జీవితంలో ఎన్నిసార్లు చచ్చిపోయానా అని.
ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడు నా చేయి వదిలేసిన పర్వాలేదు సీత, నువ్వు నా తోడుగా ఉంటేనే చాలు, నేను ధైర్యంగా ఉంటాను, నేను ధైర్యంగా ఉంటాను, నేను ధైర్యంగా ఉంటాను సీత, నేను ధైర్యంగా. ఏందో పానకం సేవ కూడా ఇడిచిపెట్టి వచ్చిన ఈ భక్తరామరావు గారు వస్తలేడు, అస్సలు వస్తాడు లేడు, జరంతసేపు విడగొక్కున్నాం. అప్పుడే వచ్చి కూర్చున్నావా? నీకంటే ఇక్కడ కాబూలి వాళ్ళ లయం ఉండు, నీ చేత బిందెడు పానకం తాగిస్తాను. మనిషి అంటే గిట్లుండాలి, మాటిచ్చినాం వచ్చినాం. బిందెడు పానకం తాగినంత సంతోషంగా ఉంది భయ భక్త. పైసలి జల్దీ పోవాలి. ఏమ్రా దోమల దోమలడు సైకిల్ చేస్తావేంది? మౌన వ్రతమా అంటే మాట్లాడవన్నట్టు. వద్దులే, వ్రత భంగం చేసుడు మంచిది కాదు కాని ఇంకో పాలి. పేరు పీకుతావా? నాతో పెట్టుకుంటే పానకం తాగిస్తా. పానకం తాగిస్తావు? అద్భుతం, ఎక్కడో ఉండాల్సింది చెయ్యి. ఏం చదువుకున్నావు? బిఏ అండి. అది నువ్వు చెప్పాలా? ఇక్కడ రాసింది కదా. బిఏ పాస్ అవ్వలేదండి, ఫెయిల్ అయ్యాను. ఆమె అడుగు పెట్టింది, నువ్వు బిఏ ఫెయిల్ అయ్యావు. బ్రతుకు కూడా అంతే, ఫెయిలు ఫెయిలు ఫెయిలు. అది నీ చెయ్యి తప్పు కాదు. మరి నేను చెప్పేది నీ చెయ్యి గురించి కాదు, పుర్ర చెయ్యి గురించి. తెలవదా? నీ ఆవిడ చెయ్యి పారమ దరిద్రపు చెయ్యి. ఆమె లక్ష్మీదేవి కాదయ్యా, ఆమె పెద్దక్క పారమ దరిద్రం. ఏంటండి ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఏం బాగాలేనా? అప్పుడు ఒక శ్రీదేవి, నేను ఒక చుట్టూ నాగయ్యని. ఏమిటండి ఆ మాటలు? నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు సంబంధం లేకుండా. ఏమైందండి మీకు? ఏమైందా? దయ్యం పిశాచి కలిసి పట్టుకున్నాయే, నిన్ను కట్టుకునేందుకు దళితులు నా నెత్తి మీద ఎక్కి నట్టువాగం చేస్తోంది. ఏమిటా చూపు, ఏమిటా చూపు, కొట్టారంటే ఉండు, నీ అంతలో నువ్వు ఉండు, ఉండు. ఎవరు నా కోసం భోజనం పెట్టకెళ్ళాను? నా కోసం వడ్డించుద్దని చెప్తున్నావా? ఏమండి ఏమైంది రాజా? ఏమైందండి? అహింసలు ఇక నన్నది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు. 3 రోజుల నుంచి మీరేమీ తినలేదు, కొద్దిగా ఎంగిలి పడండి. నా చేత కలిపి తినండి, గోరుముద్దలు చేసి పెడతానండి. నాన్నా ఏంటి ఇలా చేసావు? నాన్నా ఒక రోజు నా కోపం చందం విసిరేస్తే కొట్టావు కదా. ఎందుకు లేట్ అయింది? ఆ చెప్పిన లేచిపోదాం అనుకున్నా, పిచ్చి పిచ్చి వేసా లేసావంటే నరికి పారేస్తా. ఇవాళ నుంచి బయట పడుకున్నావు అంటే ప్రేమ తీసేస్తా. అడుగుతా కా పడుకోవే.
ఏమండి? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. కావాలి, ఈ క్షణం చేయండి. కావాలి, ఎన్నో వేసాలు నా తల్లి మరి నా సమస్యలు పరిష్కరించి నాకు గుండె ధైర్యం చెప్పిన నా సీత సలంజీ గురించి ఆ జ్యోతిష్యుడికి ఏం తెలుసు? వాడు చెప్పినంత తప్పు, వాడు చెప్పిన శని నేను, నా సీతను అపార్థం చేసుకున్న నికృష్టుడు నేను, నా సీత చేయి బంగారం, నా సీత చేయి అభయస్తం. నా సీత నన్ను క్షమిస్తే చాలు. సీత నువ్వు నన్ను వదలదు, నువ్వు నన్ను వదలదు. సీత నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. సీత నన్ను వదలదు, నీకున్న దేశభక్తి దేశంలో అందరికీ ఉంటే అంత బాగుండేదిరా. బిచ్చగాళ్ళ గుడిసెలపై పోలీసుల దాడి, 5 లక్షల రూపాయల షేర్లు బయటపడ్డ వైనం. రెండు కళ్ళు లేవు నారాయణ, 2 రూపాయలన్నీ నారాయణ. రేయ్, ఓ కన్ను కనిపిస్తూనే ఉంది కదరా, అబద్ధం ఆడుతున్నావా? అయితే 1 రూపాయి నారాయణ. అంటే కంటికి రూపాయి అన్నమాట. ఏమాత్రం ఏడు సంపాదన రోజుకి? ఓ 70-80 దాకా ఉంటుందా నాయనా? 70-80 వేస్తే మాకేం సరిపోతాయి బాబు, 100-150 వస్తాయి బాబు. సంపాదన రోజుకు 150 రూపాయల. ఏం చేయాలి వీళ్ళకి? నేనేం చేయాలి వీళ్ళకి? నేనేం చేయలేదు, ఏం చేయలేదు. అందుకని ఏం చేయాలి, అందుకని ఏం చేయాలి? ఏమి చేయలేదు, ఏం చేయాలి? ఏమి చేయలేదు, వాడు ఏం చేయాలి? ఏమి చేయలేదు, వాడు ఏం చేయాలి? ఏదో చెప్తానని రమ్మన్నావు, ఏమీ చెప్పవే. మా బావ నా పెళ్లి చేయలేడు, కట్నం లేకుండా మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు. మరి దీనికి పరిష్కారం? నీ ధైర్యమే ఉందా? ఏం చేయాలో చెప్పు. రేపు ఉదయం ఏదో గుళ్ళో పసుపు తాడు తీసుకొచ్చి నా మెళ్ళో కట్టాలి. తప్పకుండా కట్టేస్తా. ప్రామిస్? ప్రామిస్. బాబు, మీరంతా పెద్ద పిల్లలు, వీళ్ళేమో చిన్న పిల్లలు. మీరేమో దేనికైనా తట్టుకోగలరంట, వీళ్ళు ఆకలికి కూడా తట్టుకోలేరంట. అందుకని ఈ అన్నం వీళ్ళిద్దరికీ పెడతానే. మొన్న కూడా ఇలాగే అన్నావు, నిన్న ఇలాగే అన్నావు. అసలు వీళ్ళందరూ పుట్టకపోతే అన్నం హాయిగా మేమే తినుండేవాళ్ళం కదా. ఆ నక్కలాడు అంత హాయిగా సుఖంగా ఎలా ఉండగలుగుతున్నాడు నాకు అర్థం కావటం లేదు. రెడీ, 1-2. అడగదా, వీళ్ళతోడు కలుపు. ఏమి పోనీ, నాతో కలుపు అడుగో, నాతో కలుపు. ఏమి బేట్టగా ఉంది వల్లా మీరిటో కలుపు.
ఏంటమ్మగారు వచ్చారు? ఉడతలు కావాలా, ఉండేళ్ళు కావాలా? అవేమీ కాదు, మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. ఈ గుంపాది ఎవరి తల్లి? నా పిల్లలే. మాయమ్మే మా తల్లే. ఇంతమంది పిల్లల్ని కన్నావు? ఎక్కువ మంది పిల్లలు వద్దో వద్దో అని రేడియో టీవీలలో మొత్తుకుంటారు, వినపడలేదా? లేదా ఏ నువ్వు కన్నా? ఓలే 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 ఓలే, వీళ్ళంతా మా పిల్లలు అనుకున్నావా? కాదు, ఇది ఒక్కతే నా బిడ్డ. ఆడపిల్ల అయితేంది, ఒక్కది చాలదా? ఇది పుట్టంగానే కటక్కన గోయించినా. వీళ్ళందరూ ఎవరనుకున్నావు? కళ్ళు మూసుకొని కనేసిన వాళ్ళ పిల్లలు కొందరు, కనేసి కళ్ళు మూసుకున్న వాళ్ళ పిల్లలు కొందరు. వీళ్ళందరినీ సేరదీసి వీళ్ళందరికీ పండ్లు నేర్పిన ఈడు ఊడతలు పడతాడు, ఈడు ఉండేళ్ళు చేస్తాడు, వీళ్ళు పూసలు అల్తారు అమ్ముతారు. మనం వీళ్ళందరి మీద సూపర్వైజింగ్ చేస్తాం. నా నగమేమో మా అందరికి పువ్వు వండి పెడతది. అలాగా అంతే, మేమందరం కష్టపడి డబ్బులు సంపాదించాం కాబట్టి హాయిగా కమ్మగా కడుపు నిండా తింటాం, పంటాం, ఆనందంగా ఉంటాం. అంటే అందరూ కలిసి పనిచేస్తే ఆనందం అంతేనా? ఈ సమస్యకు పరిష్కారం ఒకటి, చచ్చిపోవాలి. జీవితాంతం లూజర్స్ వస్తూనే ఉన్నా ఎలా చచ్చిపోవాలో తెలియటం లేదు. అవును అవును, అందరం విషయం తెలియ చచ్చిపోవాలి అంతే. ఏ రామారావు, నువ్వా? ఏంది అంత కోపంగా పోతా ఉండవు? నీ తస దియా, ఇవాళ అప్పు కట్టేస్తా నమ్మన్నావు కదయా, మర్చిపోయినావా ఏంది? నీ అప్పేనా? నీ అప్పు రేపు మొత్తం కట్టేస్తాగా. ఆహా, ఏవ్ రేపు నిజంగా ఇచ్చేస్తావయా? అవును స్వామి, నా మాట అంటే మాటే. ఏవ్ ఈ మాదిరి చిటికల పందులు ఎన్ని మార్లు వేసినావయా? ఏవ్ ఇదే అక్కడ సార్ స్వామి, రేపు నుంచి నీకు నాకు నో ప్రాబ్లం. అది సరే. ఏమి నీ అలవాటు నాకు వచ్చింది? రేపు ఎన్ని గంటలకు రమ్మంటావ్యా? నువ్వు రానక్కర్లేదు స్వామి, నేనే సకుటుంబ సపరివారంగా అక్కడికే వచ్చి మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. రుణ విముక్తుని అయిపోతాను, రుణ విముక్తుని. యో నిన్ను చూస్తే నిజంగానే కట్టేటట్టున్నావ్యా. రుణ విముక్తుని అయిపోతాను, శాశ్వతంగా రుణ విముక్తుని అయిపోతాను. రేపు నీకు పైసలు వస్తున్నాయంట కదా? ఆ వస్తున్నాయి. నీతో ఎవరు చెప్పారు? వెంకటేశ్వర స్వామి చెప్పిండు. వెంకటేశ్వర స్వామితో చెప్పి నిమిషం కాలేదు, అప్పుడే ఆ వార్త నీ యాదగిరి దాకా వచ్చిందా? అంతే భయ్, మా దేవుళ్ళ మధ్యన లింకులు గట్లుంటాయి, అప్పు రోజులకి మేము మనోవేగంలో పోతాం కదా. మా ముచ్చట నీకెందుకు కాని, ఆ పైసలేదో రేపు నాకు జమగట్టరాదు భయ్. తీర్చేస్తా స్వామి. అయితే నేను వస్తా. నువ్వు రావద్దు, రేపు నేనే నీ దగ్గరికి వచ్చి మొత్తం బాకీ కట్టేస్తా, రుణ విముక్తుని అయిపోతా. జరంత జల్ది వచ్చే భయ్, నువ్వు వచ్చేంత వరకు నేను గిట్లనే గుని ఎదురు చూస్తా అంట. ఏమండి, టిక్ ట్వంటీ ఉందా? ఉందండి. ఒక టిక్ ట్వంటీకి ఎంతమంది, ఎన్ని నెలలు తెస్తాయండి? చాలా తెస్తాయండి. ఈ 20 రూపాయలకి ఎన్ని వస్తాయండి? ఇవ్వండి సార్. 20 రూపాయలకి ఎన్ని టిక్ ట్వంటీలు వస్తాయని అడుగుతున్నా అండి. చూడండి, రేపటి నుంచి వాళ్ళలాగా అందరం కలిసి పనిచేయాలి. నువ్వేం చేస్తావంటే ప్రొద్దున్నే లేచిన వెంటనే అందరి ఇళ్లలో పాల ప్యాకెట్లు వేసి స్కూల్కి వెళ్ళు. నేను నాన్న సైకిల్ తీసుకెళ్ళి పేపర్లు వేస్తానే. నా బంగారు తండ్రి, నువ్వేంటంటే మధ్యాహ్నం 1 గంటకి స్కూల్ నుంచి వచ్చేస్తావు కదా, ఆ మూల మీద సుబ్బారావు గారు మెకానిక్ షాప్ లో చెప్తాను, అక్కడ చేరు. నా బంగారు తల్లి, నేను చేస్తానమ్మా, నేను చేసి మీకు కడుపు నిండా అన్నం పెడతాను, కడుపు నిండా అన్నం పెడతాను.
అప్పటి నో ప్రాబ్లం. భాగ్యం సీత అవును రేపటి నుంచి మనకి నో ప్రాబ్లం. పిల్లలు హోటల్ నుంచి అన్నం తీసుకొచ్చారా? అలా నిజంగా జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే. ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే. వెతల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే, వెతల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే. ఘన విజయం చేకూరదు భయపడు వరకే, ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే. అనుకున్నది సున్నైనా అనుకోనిది ఎదురైనా, నిన్న నేడు రేపు ఏది ఏమైనా, అడుగడుగున రాళ్ళైనా అణువణువున ముళ్ళైనా, మాటి మాటికి ఓటమి మనదైనా, కన్నులలో దాగిన కలలన్నీ కళ్ళలైనా, కొల్లలైన కోర్కెలన్నీ కొరివి కోరలైనా, ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే. కోతల నిశయైనా మండుతున్న గుండె గండ శిలయైనా, తలమునకల పాదైనా తనవారే పరులైనా, నిన్ను విడిచి నీ మీదే మరుగైనా, మరణమే లేని ఆశ తీరని రుణమైన, కడుపు తీపి కరిగి కరిగి కాలకూటమైనా, ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే. ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే. వితల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే, వితల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే. ఘన విజయం చేకూరదు భయపడు వరకే, ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే. ఏంటండి, ఎందుకు ఏడుస్తున్నారు? అయిపోయింది సీత,
మన బిడ్డలకు విషం ఇచ్చి నా చేతులలో నేనే చంపేశాను సీత. విషం పెట్టారా సీత? ఇంకాసేపట్లో జరగబోయి తెలుసుకుంటే నా గుండె తరుక్కుపోతుంది సీత. పెడితే కురివేదో పెట్టారుగా, ఇంకెందుకండి ఏడుస్తారు? ఇంకెందుకు ఏడుస్తున్నారు? నాకు నా బిడ్డలకి పట్టడం పెట్టడం చేతగాని వాడికి విషం పెట్టే అధికారం నీకెక్కడుంది? గుండెట గుండె, నువ్వు మనిషివా పశువా? నాకు మిమ్మల్ని భరించడం చేత కాదు, చావ లేదు అని చెప్పుంటే మా దారి మీద చూసుకునే వాళ్ళకి. వద్దు, నన్ను నా పేరు పెట్టి పిలవద్దు. వద్దు, నీకు నాకు ఏ సంబంధం లేదు. జన్మ జన్మలకి నీ నీడ, నీ నీడ నా మీద పడ్డానికి వీల్లేదు. నీలాంటి అప్రయోజకుడు, అసమర్థుడు ఏ ఆడదానికి భర్త కాకూడదు. నా బిడ్డల్ని నేనే బ్రతికించుకుంటాను, నా బిడ్డల్ని నేనే బ్రతికించుకుంటాను. నా దగ్గరికి రాకు, నా దగ్గరికి రాకు. బిడ్డల్ని, నా బిడ్డల్ని, నా బిడ్డల్ని. అయ్యో సీత, 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 సీత! గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనెప్పుడు మీ దగ్గర అప్పు తీసుకున్నట్టు నాకు గుర్తులేదండి. లేదు సార్, నేనే మీకు రుణపడి ఉన్నాను. మీరా? అవును సార్. ఒకనాడు మీరు పాడిన పాట చావపోతున్న నన్ను బ్రతికించింది సార్. జీవితంలో మళ్ళీ ఆశలు చిగురింపు చేసింది సార్. అలా నన్ను కాపాడిన మీరు, నిన్న మా షాప్కి వచ్చి టిక్ 20 అడిగిన పద్ధతిని గమనించాను. మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. అందుకే ఖాళీ టిక్ 20లో గ్లూకోస్ నీళ్ళు నింపించాను. అంటే అంటే నా భార్య బిడ్డలకి ఏం కాలేదన్నమాట? అవునండి, మీరు మోస్తున్న బరువులో ఈ రోజు నుంచి మేమంతా పాలు పంచుకుంటున్నాం. ఇకపై మన సంసారానికి శీఘ్రమే నాలాగా ఒక గంపెడి సంతాన ప్రాప్తి అందుకని ఒకటి లేక రెండు లేక లేదండి అన్నయ్య గారు, ఒకటి చాలు. అది అలా ఉండాలి.